హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వండర్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నామో తెలుసండి అబ్బా మల్లెపూలు ఎంత బాగున్నాయో కదా ఒరిజినల్గా న్యాచురల్గా ఇప్పుడే తోటలోంచి కోసుకొచ్చినట్టు ఫ్రెష్గా చాలా బాగున్నాయి కదా అయితే ఇవి ఎలా తయారు చేయాలో ఈరోజు నేర్చుకుందామా ఇవి మాల కట్టుకుని తలలో పెట్టుకోవచ్చు డెకరేషన్స్లో వాడుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది టిష్యూ పేపర్స్ బండిల్ అండి ఇలా బండిల్ తీసుకుని అందులో ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఉంటుంది కదా ఫోర్ ఫోల్డ్స్తో ఉంటుంది కదా పేపర్ దీన్ని మనం కట్ చేసుకోవాలి ఒక పేపర్కి ఫోర్ జాస్మిన్స్ అవుతాయి ఇలా ఫోర్ పార్ట్స్ కింద ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుని ఫస్ట్ ఒక పార్ట్ కింద తీసుకోవాలి ఆ ఫోల్డ్ మీద కట్ చేసుకుని ఒక స్క్వేర్ షీట్ని తీసుకోవాలి దాన్ని మళ్ళీ ఫోర్ స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ చిన్న స్క్వేర్ పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత రెండు పీసెస్ తీసుకుని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి తీసుకున్న రెండు స్క్వేర్ పీసెస్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా చిన్న స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని ట్రయాంగిల్ షేప్లో పెట్టి అగరోతి వెనకాల పుల్ల ఉంటుంది కదా ఆ పుల్లని ఆ స్క్వేర్ మధ్యలో పెట్టి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక స్క్వేర్ పీస్ తీసుకుని దాని మీదుగా ఇలా వేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి కింద ఇలా మెలిపెట్టాలి మళ్ళీ ఇంకొక స్క్వేర్ పీస్ తీసుకుని మళ్ళీ దాని మీదుగా అలా వేసి మళ్ళీ కింద మొగ్గలాగా మొగ్గ షేప్లో వేసుకొని దాన్ని మళ్ళీ కింద ఇలా మెలిపెట్టాలి మొగ్గ రెడీ అయిపోయింది ఇదిగోండి మనం తయారు చేసుకున్న మొగ్గ అర్థమైందండి ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి ఒక టిష్యూ పేపర్ నాలుగు భాగాలుగా మడతలు పెట్టి ఉంటుంది కదా ఆ నాలుగు భాగాల్ని కట్ చేసుకుని అందులో ఒక భాగం తీసుకుని మళ్ళీ నాలుగు భాగాలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అందులో రెండు ముక్కలు తీసుకుని ఇలా స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి దాని మీద ఇలా ట్రయాంగిల్ షేప్లో పట్టుకుని అగరొత్తి వెనకాల పుల్ల పెట్టి దానిపైన ఇలా వేసి ఒక మొగ్గ షేప్లో వేసుకుని కింద ఈ విధంగా మెలిపెట్టాలి ఇలా ఒక మొగ్గ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాక దీనిపైన ఒక స్క్వేర్ పీస్ తీసుకుని ట్రయాంగుల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి దాన్ని ఒక మొగ్గ షేప్లో పట్టుకుని కింద పార్ట్ అంతా చేతిలోకి తీసుకుని ఆ పార్ట్ అంతా ఇలా మెలిపెట్టాలి మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకుని సేమ్ అలాగే ఆ మొగ్గ మీదుగా ఇలా ట్రయాంగిల్ షేప్లో వేసుకొని మళ్ళీ కింద ఒక మొగ్గ ఆకారంలో తయారు చేసి పట్టుకుని కింద మళ్ళీ మెలిపెట్టాలి ఇలా కొన్ని మల్లెపూలు తయారు చేసి పెట్టుకోవాలి వీటికి ఇప్పుడు పెయింట్ చేసుకోవాలి ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ కలర్ తీసుకోవాలి ఇది లైట్ గ్రీన్ తీసుకుని దాంట్లో లెమన్ ఎల్లో కలర్ మిక్స్ చేశాను లైట్ గ్రీన్ కలర్ కొంచెం తీసుకోవాలి లెమన్ ఎల్లో కొంచెం ఎక్కువ వేసి రెండు కలిపి మిక్స్ చేసుకుంటే ఒక రకమైన లైట్ గ్రీన్ కలర్ వస్తుంది ఇప్పుడు దీనిలో ఫెవికాల్ వేయాలి కొంచెం ఫెవికాల్ కొంచెం వాటర్ లైట్గా కొన్ని డ్రాప్స్ వాటర్ వేసాను అన్నీ కలిపి మిక్స్ చేయాలి లైట్ గ్రీన్ కలర్ దాంట్లో లెమన్ ఎల్లో కలర్ కొంచెం ఫెవికాలు కొంచెం వాటర్ అన్నీ కలిపి మిక్స్ చేసి ఈ విధంగా కలర్ తయారవుతుంది దీన్ని మనం రెండు చేతులతో ఇలా పట్టుకొని మల్లెముగ్గ కింద ఇలా ప్రెస్ చేస్తే కాడకి ఇలా గ్రీన్ కలర్ అప్లై అవుతుంది ఇలా అన్ని పువ్వులకి వేసుకోవాలి అయితే ఒక పువ్వు పక్కన ఒక పువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక దాని మీద ఒకటి పడితే మళ్ళీ వైట్ కలర్కి గ్రీన్ కలర్ అంటుకుపోతుంది అందుకని ఒక ప్లేట్లో ఇలా ఒక దాని పక్కన ఒకటి అన్నీ తగలకుండా నీట్గా అమర్చుకోవాలి ఇలా అన్ని పువ్వులకి కలర్ వేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటికీ కలర్ వేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వదిలేసాలి అప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోతుంది ఇవిగోండి మన మల్లెపూలు రెడీ అయిపోయినాయి చూసారా ఎంత బాగున్నాయో చాలా న్యాచురల్గా ఉన్నాయి కదా వీటిని ఎలాగన్నా యూస్ చేసుకోవచ్చండి రకరకాలుగా డెకరేషన్స్లో వాడుకోవచ్చు మనం మాలు కట్టుకుని తల్లలో పెట్టుకోవచ్చు న్యాచురల్ మల్లెపూలు లానే ఉంటాయి సేమ్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రూపాస్ వండర్ వరల్డ్ బాయ్ ఫ్రెండ్స్